స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రస్తుతం చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు ఆ తర్వాత మరికొందరు పేర్లు కూడా ఉంటాయని సిఐడి ఇంతకుముందే కోర్టుకు చెప్పింది అందులో లోకేష్కి వచ్చేటప్పటికి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తామన్నారు ఆ పిటిషన్ క్లోజ్ చేయించారు ముందు బే ముందస్తు బే లేకుండా కిలార్ రాజేష్ పాత్ర కూడా ఉందన్నారు ఏదైతే ఐటీ వాళ్ళకి దొరికినటువంటి డబ్బుల సందర్భంలో అట్లాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ మనీ లాండరింగ్ కూడా ఇతనే కీలకం పాయింట్ నేపథ్యంలో కిలార్ ది కూడా అందులో ఉంటుంది విచారిస్తాం అంటే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంటే అతను ముందస్తు బెయిల్ అడిగితే ఇంకా అతన్ని నిందితుడిగా మేము మెన్షన్ చేయలేదు చేస్తే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారించి లేకపోతే అప్పుడు మేము చర్య తీసుకుంటాం ఇప్పుడు ఏం లేదన్నారు దాంతో కేసు క్లోజ్ అయింది టెక్నికల్గా ఎవరు తెలివితే అట్లా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఇక్కడ